హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1, పాములలో 70% మాత్రమే గుడ్లు పెడతాయి, మిగతా 30% పిల్లల్ని కంటాయి. దానికి కారణం ఏంటంటే అవి ఉండే ప్రదేశాలు. చల్లగా లేదా వేడిగా ఉండే ప్రదేశాల్లో పాములు ఒకవేళ గుడ్లు పెడితే అవి మనుగడని సాధించలేవు, అందుకే కొన్ని ఇలా పిల్లల్ని కంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, పాములకి కండ్రెప్పలు లేవు, అందుకే ఇవి కళ్ళు తెరిచే నిద్రిస్తాయి. మరి కళ్ళను రక్షించడం ఎలా అంటారా? దాని కొరకు వీటి కంటిపై సన్నని బిలే అనే పొర ఉంటుంది. ఈ పదానికి అర్థం ఏంటో తెలుసా? కళ్ళద్దాలు. ఫ్యాక్ట్ నెంబర్ 3, పాములకి నాసికా రంధ్రాలు, అదే ముక్కు రంధ్రాలు ఉన్నాయి, కానీ నో యూజ్. అవి వాసన చూడడానికి ఉపయోగపడవు, అందుకే ఈ పాములు తమ నాలుకలతో వాసనను చూస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, పాములు తాము తిన్న ఆహారాన్ని నమలలేవు, కాబట్టి మింగేస్తాయి. అయితే ఇవి తన హెడ్ సైజ్ కంటే కూడా 75% నుండి 100% వరకు పెద్దదైన జీవిని కూడా ఈజీగా మింగేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 5, పాములు పొడవుగా పెరుగుతాయి, కాబట్టి వాటిలో వందల సంఖ్యలో పక్కటెముకలున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి, అందుకే ఇవి సంవత్సరానికి 4 నుండి 12 సార్లు తమ చర్మాన్ని తొలగిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ప్రపంచంలోనే వేగంగా ప్రయాణించే పాము పేరు బ్లాక్ మాంబా, దీని వేగం గంటకి 12 మైళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 8, రెటిక్యులేటెడ్ పైథాన్ వరల్డ్స్ టాలెస్ట్ స్నేక్, దీని పొడవు సుమారుగా 6 మీటర్ల వరకు ఉంటుందట. ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద రెటిక్యులేటెడ్ పైథాన్ పొడవు 33 అడుగులు. ఫ్యాక్ట్ నెంబర్ 9, యుఎస్లో 500,000కు పైగా ఇళ్లలో పాములను పెంచుకుంటున్నారట, ఇది ఆ జనాభాలో 4%. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3,686 జాతుల పాములను కనుక్కోవడం జరిగింది. అంటార్కిటికా ఖండంలో తప్ప మిగిలిన ప్రతి ఖండంలో ఇవి కనిపిస్తాయి. హిమాలయన్ పిట్ వైపర్లు సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో నివసిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, సముద్రాల్లో ఉండే పాములు చేపల్ని, నీటిలో ఉండే జంతువుల్ని తింటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12, నిజానికి స్నేక్స్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కాదు, అవి వార్మ్ బ్లడెడ్ కూడా కాదు. వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా వాటి రక్తం యొక్క టెంపరేచర్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, పాములు పెదవులు లేకుండానే నోటి సహాయంతోనే నీటిని తాగుతాయి. అననుకూల పరిస్థితుల్లో ఇవి ఫుడ్ లేకుండా కొన్ని నెలల పాటు కూడా జీవించగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఆశ్చర్యకరంగా కొన్ని పాములు సంవత్సర కాలం పాటు కూడా ఆహారం లేకుండా జీవించగలవు. బ్రెజిల్కి మరియు అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్య ఒక స్నేక్ ఐలాండ్ ఉంది. ఇక్కడ ఒక స్క్వేర్ మీటర్కి 5 పాముల చొప్పున ఉన్నాయట. ఇక్కడికి టూరిస్టులు కూడా వెళ్ళడానికి అనుమతించబడరు. ఫ్యాక్ట్ నెంబర్ 15, జాక్ ఫ్రూట్ స్నేక్ విషాన్ని క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేయడానికి వినియోగించడం పైన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ పాము కాటేస్తే ఒక వ్యక్తి నిమిషంలోనే చనిపోతాడట. అలాగే స్నేక్ యొక్క డ్రాపింగ్స్ కూడా అచ్చం పక్షిరెట్టలాగే తెలుపు రంగులో ఉంటాయి.